चंदुर्ति मंडलम एंगल ग्रामंलो भारतीय जनता पार्टी सीनियर नायकुलु राजन्ना सिरिसिल्ल जिल्ला दलित मोर्चा जिल्ला अध्यक्षुलु कुमारी शंकर पर्यटिंचारु. ఈ సందర్భంగా ఏనుగంటి జోగాపూర్ అనుబంధ రోడ్డును పరిశీలించి నిత్యం ఇదే రోడ్డుపై పొలాల పనులకు వెళ్లే రైతుల బాధలను గీత కార్మికుల బాధలను పరిష్కరిస్తామని నిలిచిన నీటిని పరిశీలించి గీత కార్మికులు రైతులు కూలీలు పడుతున్న ప్రధానమైన సమస్యను స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గత బుధవారం పురుగుల మందు తాగి చనిపోయిన ఏనుగంటి గ్రామ రైతు లింగంపల్లి దేవయ్య కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ విషయాన్ని గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాకాల కమలాకర్ బీజేపీ మండల నాయకులు ముకిలే విజేందర్ గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డం పరశురాములు కతుబండ సత్తయ్య పులి రవి పులి కిష్ట గడ్డం సత్తయ్య హనుమయ్య చారి కూసుంబ లింగరావు లోకోజీ సతీష్ పాటి సుధాకర్ కుడుతాల రాజు మారుపాక దేవయ్య రవి వినయ్ రాకేష్ వెంకటేష్ అజయ అస్లాం చెర్లపల్లి మహేష్ కోరే మహేష్ తదితరులు పాల్గొన్నారు. మల్లెల చెరువు అయితే ఎప్పుడైతే రెడీ అయిందో ఆ చెరువు నిండినప్పుడల్లా ఇక్కడ ఎన్నెల్ గ్రామంలో స్కూల్ దగ్గర ఎల్లమ్మ దేవాలయంకు వెళ్ళే రోడ్డు ఉంది. ఆ రోడ్లో ఎండాకాలం కానీ వదలు చూడలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోక్ష జిల్లా అధ్యక్షుడు మా శంకరణకు రమ్మంటే ఈరోజు వచ్చి దీన్ని వీక్షించి గౌరవ ఎంపీ గారికి దృష్టికి తీసుకువెళ్ళాల ఉద్దేశంగా ఈరోజు శంకరణను రావడానికి ఎన్నెల్ గ్రామ గౌడ సంఘం వారు పిలవడం జరిగింది. బాగు వంతెన కట్టి గీత కార్మికులకు రైతులకు అందరికీ లేని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పిల్లకలి చిన్న బండి పోతలేదు, మనిషి పోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కళ్ళు తాగడానికి కూడా ఎవరు అత్తలేరు. గమనంలో బాగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, రైతులకు కూడా బాగా ఇబ్బందులు పడుతుండ్రు. ఎమ్మెల్యే సాబ్కు పదిసార్లు చెప్పిన శంకరన్న గారు వచ్చండి ఇక్కడికి, ఇక మా ఆవేదన ఆయనకు చెప్పుకుంటున్నాం మేము. ఇటు తాళ్ళకోవడానికి ఇబ్బంది పడుతున్నారు గీత కార్మికులు, బాగా నష్టం జరుగుతుంది. దేవస్థానం ఎల్లమ్మ గుడి ఉన్నది, అక్కడ బీరప్ప గుడి ఉన్నది, సౌడమ్మ దేవుడు ఉన్నాడు, అందరికి ఇబ్బందులు అవుతున్నాయి. గొల్ల కుర్మలు కానీ కాపుదాల పనులు కానీ అందరికి చేనలకోవడానికి బాగా ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని ఎట్లయినా చేసి దయచేసి శంకరన్న గారు ఏదైనా ఒకటి దీనికి చేయాలని మనవి చేస్తున్నాం. అల్వకు చెరువు నుండి వచ్చే వాటర్కు ఒకటి అడ్డం పెట్టింది, ఇది ఏది చెక్ డ్యామ్ లెక్క వేసారు. ఈ చెక్ డ్యామ్ నుంచి వాటర్ పొంగి పొరుతుంటే ఇక్కడ మొత్తం ఒక దగ్గర దరిదాపులా ఇప్పుడు చూసినారు టీవీలో వీడియోలో తొడల మట్టుకు వాటర్ వస్తున్నాయి. అటు వేల ఎకరాల రైతుల పొలాలు ఉన్నారు, వారికి పోనీ కూడా కష్టమవుతుంది. కనీసం ఒక ఒక నాయకుడు వచ్చి చూసింది లేదు, ఒక ఆఫీసర్ వచ్చి చూసింది లేదు. గత 3 సార్లు మన గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఇక్కడ కలవర్టిలో బ్రిడ్జ్ చేపిస్తా అని చెప్పాడట, ఇంతవరకు దీనికి దాఖలు లేదు. కనీసం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు, వారికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక్క ఈ దీనిని ఈరోజు నేను సందర్శించి మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారికి మేము విన్నవిస్తాము. మేము విన్నవించినా కానీ కూడా తక్షణమే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో మన ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడున్న నాయకులకు మరియు అధికారులకు తెలియజేసి వీళ్ళ కష్టాలను కళతీర్చాలని మరియు తక్షణమే ఇక్కడ ఏదైనా ఒక దారి లేక చేయాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ చేయని పక్షంలో చందుర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున ధర్నా చేపడతామని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను.